సినిమాలో ఏముందో తెలియదు, కానీ ప్రతిదాన్ని మనం అన్ని సినిమాలాగానే పెద్ద సినిమాలాగానే చిన్న సినిమాని ప్రోత్సహించాలి డెఫినెట్గా. కాకపోతే మరీ లో గ్రేడ్ ఫిల్మ్స్ తయారు చేస్తున్నారు మిత్రులందరూ, దానివల్ల వాళ్ళు డబ్బు పోగొట్టుకుంటున్నారు, థియేటర్ల దగ్గర ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోతూ ఉంది. నిజంగా ఒక చిన్న సినిమా మంచి సినిమా వచ్చినా కూడా అది కూడా ఇలానే ఉంటుందేమో అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగే విధంగా ఉంటుంది. కానీ నిజంగా ఈ సినిమా ట్రేజర్ చాలా బాగుంది, డైరెక్టరు బాగా తీశాడు. హారర్ సినిమా అనే సినిమాకి కావాల్సింది ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్ షార్ట్ కట్ కరెక్ట్గా బాగా చేయటం జరిగింది. రియల్గా మీ దెయ్యం మంచి దెయ్యమే ఉన్నట్టుంది, ఎందుకంటే దెయ్యానికి కావాల్సింది ఐబాల్ ఆ వైట్నెస్ బాగుండాలి, దాంట్లో బాగా కాన్సన్ట్రేట్ చేసావు. అమ్మాయి బాగుంది, మంచి డబ్బులు రావాలి తనకి ఈ సినిమాని, అంటే ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలని కూడా ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక సీజన్ నడుస్తూ ఉంది, అంటే భూతాలు దయ్యాలు ఇలాంటి హర్రర్ బేస్డ్ ఫిలిమ్స్ సీజన్ జరుగుతూ ఉంది. దీన్ని ప్రేక్షకులు చూసి ఆదరించి ఇంకా మంచి మంచి చిత్రాలను తీసే ఒక ధైర్యాన్ని ప్రొడ్యూసర్స్కి ఇవ్వాలి, డైరెక్టర్స్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఒక మంచి కాలింగ్ బెల్ అయి వాళ్ళకి ఈ సినిమాతోటి గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలని, వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి నిర్మాతగా ఎదగాలని, వాళ్ళు పబ్లిసిటీ సినిమా చేయటం కాదు పబ్లిసిటీ ఎలా చేసి దాన్ని ముందు తీసుకెళ్తారో అనేది కూడా ఆలోచించాలని, వాళ్ళందరికీ ఆ టీం మొత్తానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిత్రంలో నటించిన అందరూ నటీనటులకి సాంకేతిక నిపుణులకి ఫ్రమ్ ది బిగినింగ్, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, ఫ్రమ్ ది డైరెక్టర్ టు ది లైట్ బాయ్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బట్ నిజంగా చెప్తానండి, కాలింగ్ బెల్లో చాలా బాగుందండి. మీరు ట్రైలర్ చూశారు కదా, ఖచ్చితంగా కళ్యాణం తీసిన సినిమాలు అన్నీ హిట్ అయినాయి మధ్యకాలంలో, పిశాసి మనకు మనం లేటెస్ట్గా అన్ని సినిమాలు కూడా. ఎందుకంటే హర్రర్ చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి మైండ్లోకి ప్రతి ఒక్కరు, మంచోడిని ఎవరు వాల్యూ ఇవ్వరండి. ఎందుకు ఇరంటే ఆ ఫోన్లే అంటారు, అంటే ఇది ఎలా అంటే వాళ్ళు వెనకాల 10 మంది పరిగెత్తారండి. సో హర్రర్ సినిమా ఈజ్ లైక్ అదే అని నా ఫీల్ అండి. చాలా హర్రర్ ఫిల్మ్స్ వస్తున్నాయి అని యూనో కళ్యాణ్ గారు చెప్పినట్టు బాగా ఆడుతున్నాయి ఈ మధ్య, అయితే ఇంకా ఎన్ని రావచ్చు అనే దానికి లిమిట్ లేదండి. బికాస్ హారర్ క్రియేట్ చేయటానికి ఒక సోల్ ఉంటే చాలండి, ఆత్మ ఒక చిన్న ఫైర్ అది ఉంటే రకరకాల స్టోరీలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో ఈ కాలింగ్ బెల్లో ఇలాంటి స్టోరీని మాత్రం మీరు చూడలేదు, ఇలాంటి దెయ్యాన్ని చూడలేదు. కాలింగ్ బెల్ ఇప్పుడు మీరు ఏం ట్రైలర్ చూసారు ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే, సినిమాలో ట్విస్టుల పైన ట్విస్టులు ఉన్నాయి. ఈ సినిమా చేసేటప్పుడు నేనే చాలా భయపడ్డాను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు అంతగా తెలుగు రాదు, నేను చేసిన మొదటి సినిమా కాలింగ్ బెల్, బట్ రిలీజ్ అవుతున్న థర్డ్ సినిమా కాలింగ్ బెల్. ఈ సినిమా వల్లే నేను తెలుగు నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ పన్నా సార్, ఫస్ట్ టైం నాకు తెలుగులో డబ్బింగ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నా రోల్కి నేనే డబ్బింగ్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు కాలింగ్ బెల్లో విశాలి అనే నా రోల్. కాలింగ్ బెల్ మూవీ నిజంగా ఈ మూవీకి నేను డబ్బు పెట్టి చేయలేదండి. నిజం చెప్పాలంటే ఈ మూవీలో నా ప్రాణమంతా పెట్టాను. ఫస్ట్ టైం నేను ఈ మూవీ చూస్తున్నాను, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఆఫ్టర్ రిలీజ్ మీ సక్సెస్ మీట్లో మీ ముందుకు వచ్చి నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. వాంట్ టు థ్యాంక్ పన్నా ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఐ న్యూ వెన్ ఐ కేమ్ ఫర్ ఆడిషన్ ర్యాండమ్లీ, ఇన్హోనే బోలా కి ఇన్హోనే ఆల్మోస్ట్ 500 అబవ్ ఆడిషన్ లే రఖే థే. అండ్ ఐ థాట్ టు మై సెల్ఫ్, ఓ షిట్, ఐ థింక్ ఐ షుడ్ గో బ్యాక్. But when I gave the audition, he was just looking into me. I was like, pata nahi kitna ganda kar diya maine. And then he was like, you're done. I actually pinched myself twice and I said, are you sure? And that was the day and today is the day. Thank you so much. Manch lead role, one of the hero ichi. Panna sir garu, naki chudangane, Sankeet the character nuve cheyali, indulo manchi energetic role undi. So, aa vibrations ni ila unnayi ani cheppi naki character icharu. సో ఖచ్చితంగా అండి, థియేటర్లో నా క్యారెక్టర్ చాలా బాగా మీకు నచ్చుతుందని
సో సినిమా కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నానండి. ప్లీజ్ 21న థియేటర్ రిలీజ్ అయ్యే ఈ సినిమాని పైరసీ లేకుండా స్ట్రైట్గా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా. నాకు ఇంత సపోర్ట్ చేసిన మెయిన్ టెక్నీషియన్స్ అలానే వరదరాజు రెడ్డి, శశికాంత్ వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి.